దేశంలో నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు, ఏపీ, బీహార్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుంది. మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు, కలెక్టరేట్లో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ పత్రాలు సమర్పించాలి. లోక్సభ అభ్యర్థి 25,000, శాసనసభ అభ్యర్థి 10,000 దరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50% చెల్లిస్తే సరిపోతుంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ అయితే ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నాలుగో విడత ఎన్నికలకు సంబంధించి ఈ రోజు 11 గంటల నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ఈరోజు 11 గంటల నుంచి అభ్యర్థులు ఏ పార్టీల నుంచి అయితే పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. అయితే ఇప్పటికే ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. నిబంధనల ప్రకారం ప్రతి అభ్యర్థి కూడా అఫిడవిట్ నమోదు అఫిడవిట్ ఏదైతే ఎన్నికల అఫిడవిట్ ఉంటుందో ఎన్నికల అఫిడవిట్ ద్వారా పూర్తి స్థాయిలో ఎన్నికల నామినేషన్ పత్రాలు కూడా సమర్పించాల్సింది ఉంటుంది. అయితే ఇప్పటివరకు కూడా ఫారం 1లోనే ఫారం 2 26లో ఎమ్మెల్యేలు, ఫారం 2B లో ఫారం 2A లో ఎమ్మెల్యేలు, ఫారం 2B లో ఎంపీలు నామినేషన్లు వేయనున్నారు. అయితే నామినేషన్లు ఇక్కడ ఎంపీలందరూ కూడా కలెక్టరేట్లో తమ నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఆర్ఓల దగ్గర తమ అంటే స్థానికంగా ఉన్నటువంటి మండల తహసీల్దారి కార్యాలయంలో ఆర్ఓల దగ్గర ఈ నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నికల నిబంధనలు కొన్ని ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కాబట్టి నిబంధనల్లో భాగంగా ప్రతి ఒక్క అభ్యర్థి తన ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఖర్చు పెడుతున్నటువంటి అకౌంట్స్ కూడా ఏవైతే ఉన్నాయో కొత్త అకౌంట్ను కూడా ఓపెన్ చేసని ఎన్నికల అధికారులకు అప్చెప్ప ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా అవి కూడా అప్చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులందరూ కూడా 25,000 రూపాయలు, ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా 10,000 రూపాయలు ఇక్కడ ఎలక్షన్ ఫీజు ఏదైతే ఎన్నికల ఫీజు ఉంటుందో ఆ ఫీజు నామినేషన్ ఫీజు కట్టాల్సి చెల్లించాల్సి ఉంటుంది. అయితే దానిలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ప్రత్యేకమైనటువంటి రాయితీ ఉంది, అందులో 50% చెల్లిస్తే సరిపోతుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక దేశవ్యాప్తంగా కూడా 95-96 లోక్సభ స్థానాలకి అదేవిధంగా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎంసీసీ కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు అంటే దేశవ్యాప్తంగా కూడా దాదాపు 6-7 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించున్నారు. లోక్సభ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణతో పాటు ఇటు బీహారు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. మరో పక్క నుంచి బీహార్కి, ఆంధ్రప్రదేశ్కి లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంటు సెగ్మెంట్లో కూడా నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు ఇరు పార్టీల నుంచి కూడా ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే రానున్న అంటే 18 నుంచి మొదలు పెడితే 25 లోపు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఎన్నికలు 25-26 నుంచి ఎన్నికల ఏదైతే పరిశీలన ఉంటుంది అక్కడ నుంచి విత్డ్రాలు ఉంటాయి, ఆ తర్వాత స్క్రూటినీలు కంటిన్యూషన్, ఇంకా కంటిన్యూషన్ ప్రొసీజర్ కంటూ కూడా ఎన్నికల కమిషన్ చేపట్టినట్టు నేపథ్యం అయితే ఉంది. అయితే ఎన్నికల నియమావళి ఒక నిబంధనలు అయితే ఏర్పాటు చేశారు. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తాను ఎన్నికల నామినేషన్ వేసేటువంటి క్రమంలో ర్యాలీగా వచ్చేటువంటి క్రమంలో 100 మీటర్ల అవతలనే మాత్రం ర్యాలీ వరకు నిర్వహించుకోవచ్చు. అక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఒక 5 మాత్రం ఎన్నిక పోటీ చేసే అభ్యర్థితో పాటు అఫిడవిట్ అంటే డమ్మీ నామినేషన్ వేసే అభ్యర్థి కావచ్చు. అదేవిధంగా ఒకవేళ అభ్యర్థి రాబోతుంటే ప్రపోజర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రపోజర్ వచ్చి నామినేషన్ పత్రాలు సమర్పించే టైంలో అతనితో పాటు ఒక నలుగురికి మాత్రమే అనుమతి మాత్రం ఉంటుంది. అక్కడ జరిగేటువంటి ప్రక్రియ అంతా ఏదైతే ఉందో అది సీసీ కెమెరాలు అంటే టోటల్గా నామినేషన్ వేసే క్రమంతో సీసీ కెమెరాలు ఉంటే కనుక అక్కడ ఏదైతే అభ్యర్థి తను ప్రకటించను ఆ అభ్యర్థి ఏదైతే నామినేషన్ పత్రాలు సమర్పిస్తారో అంతా కూడా వీడియో ఫుటేజ్ మొత్తం అంతా అంటే వీడియో చిత్రీకరణ కూడా మొత్తం చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ హెల్ప్ లైన్లు కూడా, హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ప్రజాప్రతినిధులతో పాటు, ప్రజలతో పాటు అనేక అంశాలను ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్లేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన ఏర్పాటు కూడా చేయడం జరిగింది భవాని. అయితే శ్రీనివాస్, చూసుకుంటే ఏపీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. మరి నామినేషన్ల స్వీకరణ కావచ్చు, ఉపసంహరణ కావచ్చు, దీనికి సంబంధించి ర్యాలీలు నిర్వహిస్తారు, మీటింగ్లు పెడతారు, ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు కావచ్చు?
అంటే రానున్న ఎన్నికలు అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలని ఇప్పటికే ఎన్నికల సంఘం పిలుపువడం జరిగింది. సామరస్యమైనటువంటి వాతావరణమే కాకుండా శాంతియుతమైనటువంటి వాతావరణంలో సార్వత్రి ఎన్నికల నిర్వహణ అంతా ఉండాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిబంధనలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్థి కూడా ఎన్నికల సంఘం సూచించేటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని ధిక్కరించి వెళ్లకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఎన్నికల సహకార ఎన్నికల ఎన్నికల వాతావరణం ప్రశాంతంగా ఉండేందుకు పూర్తి స్థాయిలో అభ్యర్థులందరూ కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళతో ప్రచారంలో పాల్గొనేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలకు అర్థంగా ప్రవర్తించకుండా అది అభ్యర్థి అంటే ఎవరు ఎక్కడ ఏ పొరపాటు చేసినప్పుడు కూడా అది అభ్యర్థికే అది ఆ అభ్యర్థి మూల్యం చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి అలాంటి అంశాలు ఏవైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంశాలు కావచ్చు, శాంతియుతమైనటువంటి వాతావరణం ఎన్నికలు జరిగించినటువంటి అశాంతికరమైనటువంటి పరిస్థితులైనా క్రియేట్ చేస్తే కనుక వాళ్ళ మీద ఇప్పటికే ఎన్నికల కమిషన్ చర్యలు ఏవైతే ఉంటే ఆ చర్యలను కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఏంటంటే ప్రతి అభ్యర్థి కూడా తనకు సూచించినటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాల్లోనే ఎన్నికల్లోకి వెళ్లేందుకు అదేవిధంగా నామినేషన్ వేసేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా ఎన్నికల వాతావరణం అంతా కూడా ప్రశాంతమైనటువంటి ఎన్నికలు జరగాలని చెప్పని అభ్యర్థులందరూ కూడా ఆశిస్తున్న నేపథ్యం అయితే ఉంది. చెదురుమదురులు సంఘటనలు జరిగినప్పుడు కూడా అప్పటికి వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి ఆ సెక్షన్ల మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళ మీద ఎన్నికల తర్వాత వాళ్ళ మీద చేసుకున్న చర్యలు ఏవైతే ఉంటాయో ఆ చర్యలు మాత్రం కంపల్సరీ కూడా తీసుకుంటామని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అధికారులందరూ కూడా పారదర్శకంగా కూడా ఎన్నికలు నిర్వహించాలి, ఎన్నికల్లోకి వెళ్లే క్రమంలో ఎక్కడా కూడా ఎటువంటి పక్షపాత ధోరణులతో ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ కూడా న్యాయ పద్ధతిలో అదేవిధంగా జరగాల్సినటువంటి పారదర్శకంగా ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాలను అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి. భవాని, థ్యాంక్ యూ శ్రీనివాస్.